వెల్కమ్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాము. క్యాలీఫ్లవర్ ముక్కలు 2 స్పూన్ల ఆవపిండి, 4 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, ఆయిల్ 1 కప్పు, వెల్లుల్లిపాయలు కొద్దిగా, 2 నిమ్మకాయలు తీసుకొని రసం పిండుకొని పక్కన ఉంచుకోవాలి. పోపు కోసం 1/2 స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి. ముందుగా ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా హాట్ వాటర్లో వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసుకుని ఒక పొడి క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి. అస్సలు తడి ఉండకూడదు, తడి ఉన్నట్లయితే పచ్చడి పాడైపోతుంది, నిల్వ ఉండదు అసలు. చూసారు కదా ఈ విధంగా పొడి క్లాత్ వేసుకొని దాని మీద ముక్కల్ని ఆరబెట్టుకోవాలి అస్సలు తడి లేకుండా. ఇప్పుడు కొద్దిగా ఆవాలు తీసుకొని మిక్సీలో వేసుకుంటే ఆవపిండి రెడీ అవుతుంది. ఇప్పుడు పొడిగా ఉన్న ఒక గిన్నెను తీసుకోవాలి. అస్సలు తడి ఉండకూడదు, అలా ఉంటే పచ్చడి పాడైపోతుంది. దానిలో 2 స్పూన్ల ఆవపిండి వేసుకోవాలి. 2 స్పూన్ల ఆవపిండికి 4 స్పూన్ల కారం వేసుకుంటున్నాను, అంటే ఆవపిండికి డబుల్ అన్నమాట. రెండు స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ మళ్ళీ సరిపోకపోతే టేస్ట్ చూసుకొని పచ్చళ్ళు ఊరిన తర్వాత వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రేకులను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పౌడర్స్ అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలో క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో ఆయిల్ పోసుకోవాలి. 1 కప్పు తీసుకున్నాం కదా, దానిలో సగం వేసుకోవాలి, అంటే 1/2 కప్పు పోసుకోవాలి. మిగతా అది పోపు కోసం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో పోపు వేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుని చిటపటలు ఆడనివ్వాలి. ఇప్పుడు దీనిలో ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ పోపుని బాగా చల్లారిన తర్వాత పచ్చళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని పచ్చళ్ళు వేసుకొని మిక్స్ చేసుకుంటే క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని 2 రోజులు ఊరనిచ్చిన తర్వాత టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఒక గాజు సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 15 రోజుల నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. బయట పెట్టుకున్నట్లయితే
వారం రోజులు నిల్వ ఉంటుంది. దీనిలో మనము క్యాలీఫ్లవర్ ముక్కలు పచ్చివేపు వేస్తున్నాం కదా, కొంతమందికి అలా ఇష్టం ఉండదు. అటువంటి వాళ్ళు క్యాలీఫ్లవర్ ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పిక్కలు రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.